మేషరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ఎన్నో రోజులుగా వినాలనుకున్న శుభవార్తని ఎట్టకేలకు వినగలుగుతారు ఆదాయ వ్యయాలలో సమతుల్యత కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ప్రజాదరణ ప్రజల అనురాగము ఆప్యాయతని అందుకోగలుగుతారు ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడినటువంటి వ్యాపారాలలో ఉన్నవారికి రాజకీయాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది చేస్తున్నటువంటి ప్రయత్నాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు ఏదో ఒక విధంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలి మన ప్రయత్నాలు మనం చేయాలి ఏ విషయంలోనూ మనం తగ్గకూడదు అని కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను పథకాలను వేసుకోగలుగుతారు తద్వారా మంచి ఫలితాలను సాధిస్తారు దూర ప్రాంతాల నుంచి విశేషమైన శుభవార్తని వినగలుగుతారు అగ్ని ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండండి వ్యాపార విషయ వ్యవహారాలలో అశ్రద్ధ నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు నిలకడగా ఉంది నిశ్చింతగా ఉండొచ్చు ఈ రకమైనటువంటి ఆలోచనలు ఖచ్చితంగా వదిలేసేయండి ఏ రోజైనా ఏ నిమిషం అయినా ప్రమాదం పొంచి ఉంది ఎవరిని నమ్మలేనటువంటి దుస్థితిలో ఉన్నాము ఈ వాస్తవాలను గ్రహించి మెలగగలిగితే బాగుంటుంది తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు నూతన వ్యాపార రీత్యా ఎదురవుతున్నటువంటి సమస్యల కారణంగా మానసిక క్షోభ అనుభవిస్తారు చేస్తున్నటువంటి ప్రయత్నాలలో ఏ లోటు లేదు ఎంతగానో శ్రమిస్తున్నప్పటికీ ఫలితాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి అడుగడుగున ఏదో ఒక సమస్య ఏదో ఒక రకమైన అవాంతరం ఏర్పడటం వాటిని అధిగమించటం మళ్ళీ ఇంకొక సమస్య పురుడు పోసుకోవటం ఈ రకమైనటువంటి పరిస్థితులు పరిణామాలు రాబోతున్నాయి ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి ప్రమాదాలు పొంచి ఉన్నాయి అప్రమత్తంగా ఉండండి అయిన వాళ్ళ సహాయ సహకారాలు తీసుకోవడానికి కాస్తంత సంకోచిస్తారు వాళ్ళ ద్వారా మనకి నష్టం ఏర్పడుతుందేమో వాళ్ళు మనల్ని ఏమైనా అంటారేమో ఈ రకమైనటువంటి ఆలోచనలకి తిలోదకాలు వదిలి మీరు తీసుకోవాలనుకున్నటువంటి సహాయము ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేయండి తద్వారా కొన్ని అంశాలలో మంచి పరిణామాలు ఏర్పడతాయి దూర ప్రాంతాల నుంచి మిమ్మల్ని రమ్మనమని కబురు వినే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి విదేశాలలో ఉన్నవారికి రుణ బాధలు ఉద్యోగరీత్యా సమస్యలు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళకపోవచ్చు అంచెలంచెలుగా ఇబ్బందులు పడే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి ఫినాన్షియల్ స్ట్రాటజీస్ని ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకొని ఒకటికి పది సార్లు ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోండి అనవసరమైనటువంటి అపోహల బారిన పడి జీవిత భాగస్వామిని నిందించే ప్రమాదం ఉంది జాగ్రత్త వహించండి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు చదివే చదువులు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నట్లయితే శ్రీ లక్ష్మీ కుబేర పాశ్వత హోమాన్ని ఖచ్చితంగా జరిపించండి తద్వారా ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు చేతికి కుబేర పాశుపత కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ స్వర్ణాకర్షర భైరవ యంత్రాన్ని ఉంచి ప్రతిరోజు భైరవ స్తోత్రాన్ని పఠించండి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది